పన్ను చెల్లింపుదారులకు అధికారులు మరింత అవగాహన కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మైనింగ్ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ, అలాగే అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియ మరింత సౌలభ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆదాయాలు ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పన్ను చెల్లింపుదారులకు అవగాహన పెంచి వారి అభ్యంతరాలు పరిష్కరించాలని సూచించారు. దీంతో చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి చక్కటి సేవలు అందించినట్టు అవుతుందని అన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంతో పోల్చి చూస్తే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని సీఎం అన్నారు. బెల్ట్ షాపుల తొలగింపు, పర్మిట్ రూములు రద్దు వంటి నియంత్రణ చర్యలతో అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు. రేట్ల పెంపు వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని అన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్సీబీ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అక్రమంగా జరుగుతున్న రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. ఎస్సీబీలో పరివర్తన కార్యక్రమం జరుగుతున్న తీరుపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. చేయూత, ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని అన్నారు. గంజాయి, అక్రమ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేపడుతూనే అక్కడి వారికి ఉపాధి కల్పించాలన్నారు. వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసి అర్హులకు పట్టాలు ఇవ్వాలన్నారు. తద్వారా పట్టాలు వచ్చిన రైతులకు రైతు భరోసా కూడా లభిస్తుందని చెప్పారు. విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. అప్పుడే ఆశించిన స్థాయిలో మార్పు వస్తుందని, తద్వారా అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి దూరమవుతారని అన్నారు. శాశ్వత భూ హక్కు, భూ సర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాలు, వార్డుల్లో సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని సీఎం అన్నారు. సిబ్బందికి ఓరియంటేషన్ అందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏ రకాల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకు వివరించాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్గ్రేడ్ చేయాలన్నారు. నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.